ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పుడు వాహనాలదే ప్రధాన పాత్ర. ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా అలా వెహికల్ వేసుకుని టైంకి వెళ్ళడం, కొద్దిసేపు అక్కడ గడిపి మరో చోటుకి వెళ్ళడం లేదా మరో పనిపై వెళ్ళిపోవడం జరిగిపోతున్నాయి. దీంతో వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. రోజురోజుకు వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వాహనాల సంఖ్య 1 కోటి దాటిపోయింది. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే వాహనాలు 1 కోటికి పైగా ఉండడమే వాహనాలపై ప్రజలు చూపుతున్న మోజును తెలియజేస్తుంది. రాష్ట్రంలో సగటున రోజుకి 2345 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండగా కేవలం హైదరాబాద్లోనే 1943 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడాదికి సగటున 8,56,000 చొప్పున వాహనాలు పెరుగుతుండడం విశేషం. 2017 సంవత్సరంలో 10,41,883 వాహనాలు పెరిగాయి. రోజుకు దాదాపు 2,855 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక వాహనాల కొనుగోళ్లు పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా భారీ నిధులు వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడకముందు అంతగాలేని ఆదాయం రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కసారిగా పెరిగిందంటున్నారు అధికారులు. ఇక నోట్ల రద్దు జరగకుండా ఉంటే అదనంగా మరో 10 లక్షల వాహనాలు పెరిగి ఉండేవని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు టాక్సీ సేవలు పెరగడం కూడా వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఊబర్, ఓలా లాంటి సంస్థల సేవలతో గత 2 ఏళ్లలో మోటారు క్యాబ్లు దాదాపు 150,000 పైగా పెరిగాయంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 80 లక్షల వరకు 2-వీలర్ వెహికల్స్ ఉండగా ఇక 12,50,000 వరకు సొంత అవసరాలకు వినియోగించే కార్లు ఉన్నాయంటున్నారు. మరోవైపు హైదరాబాద్లో వాహనాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. 4 ఏళ్ల క్రితం సిటీలో 22,02,616 వాహనాలు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 29,11,799 చేరింది. అంటే కేవలం 4 ఏళ్లలో 7,09,183 కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. ద్విచక్ర వాహనాలు అనూహ్యంగా పెరిగిపోతుండడంతో పాటు ఖరీదైన వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెహికల్ లోన్స్ అందుబాటులో ఉండడం కూడా వాహనాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒకేసారి డబ్బు చెల్లించే అవసరం లేకుండా కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్గా చెల్లించి మిగతాది వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉండడంతో కాస్త వెసులుబాటు ఉన్నవాళ్లంతా వెహికల్ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.